హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ రహస్యాలు ఛానల్. ఇప్పుడు మనం టెంపుల్ రహస్యాలు ఛానల్లో ఒక విచిత్రమైన టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం పేరు పశుపతినాథ్ దేవాలయం. నేపాల్ దేశ రాజధాని ఖాట్మండు నగరం ఈశాన్య దిక్కు పొలిమేరలలో బాగమతి నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. పశుపతి అంటే శివుడు. శివుడు ప్రధాన దైవంగా ఉన్న దేవాలయం ప్రపంచంలోనే అతి పవిత్రమైన శైవ దేవాలయంగా భావిస్తారు. భారతదేశం, నేపాల్ నుండి భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. మహాశివరాత్రి రోజు అత్యంత పర్వదినం వేల సంఖ్యలో భక్తులు పశుపతిని చూడడానికి దర్శిస్తారు. ఈ దేవాలయంలోకి హిందువులు కాని వారిని అనుమతించరు. నమ్మశక్యంగా లేదు కదూ, ఇది నిజమండి బాబు. ఇతిహాసం ప్రకారం, నేపాల మహత్యం మరియు హిమావత్ ఖండం ప్రకారం, ఒకరోజు శివుడు కాశీ నుండి బాగమతి నది ఒడ్డున ఉన్న మృగస్థలి అనే ప్రదేశంలో పార్వతీ సమేతంగా వచ్చి జింక అవతారంతో నిద్రిస్తుండగా దేవతలు శివుడిని కాశీ తిరిగి తీసుకొని పోవటానికి జింకని లాగినప్పుడు జింక కొమ్ము విరిగి నాలుగు ముక్కలుగా పడిపోతుంది. ఈ నాలుగు ఖండాలుగా పడినదే ఇప్పుడు చారుత్ముఖ లింగంగా ఉందని ఇతిహాసం చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలుపవచ్చు. మరికొన్ని టెంపుల్ రహస్యాల కోసం టెంపుల్ రహస్యాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.